రాక్షసుడు నా బిడ్డ ప్రాణాలని తీసుకున్నాడు. ఆ 100 మంది అమాయకపు చిన్న పిల్లల్ని చంపింది నేనే. నేనే వాళ్ళని చంపాను. వంద మంది పిల్లల్ని కిడ్నాప్ చేశారు, వాళ్ళ దగ్గర చెడుగా ప్రవర్తించి నాకు చాలా భయం వస్తుంది. ఆ తర్వాత ఆ చిన్నపిల్లల్ని ముక్కలు ముక్కలుగా నరికారు. నరికిన తర్వాత ఆ పిల్లల్ని యాసిడ్ ట్యాంకులో వేశారు. మీరు చాలా అమాయకులు. మనం ఏ నేరం చేయకపోయినా మన మీద నేరం మోపితే చాలా దారుణంగా ఉంటుంది. ఏ వార్తను మనం గెలికేటప్పుడు దుర్వాసన వస్తుందో దాని హెడ్లైన్ అంత సువాసనంగా ఉంటుంది. ఆసిఫ్ ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు కోర్టులో నిలబెట్టిన అమాయకుడైన జునైదాని. నేనే వాణ్ణి తోసేశాను. అవసరమైతే ఇంకోసారి కూడా అలా చేయడానికి వెనుకాడను. హకీబ్ సిద్దికి అందమైన కళ్ళుండే, వాణ్ణి చంపడానికైన ఖర్చు 190 రూపాయలు. షోయబ్ నన్ను అబ్బు అని పిలిచాడు. పోలీసులు ఎంతో సాదా సీదాగా ఉండే మనుషుల్ని అబద్ధమైన కేసులు ఇరికించి ఉరిశిక్ష వరకు ఎందుకని తీసుకుని వస్తారు? ఎందుకు అలా చేస్తున్నారు? మీరు ఇందులో ఓడిపోయారు. మన షోయబ్ ని చంపిన వాడు త్వరగా దొరకాలని ఆ అల్లా దగ్గర ప్రార్థన చెయ్యి. ఇక్కడ అందరం మోసమైన వాళ్ళలాగానే ఉన్నారు. అక్కడ బక్కడ బంబే బో 80 90 మొత్తం 100 మొత్తం 100.